కొంచెము చూపించు కంటికి. అందరం కలిసి తప్పిపోయిన కుమారుడు వాడి ఉపమానానికి సాదృశ్యమైన కీర్తన అందరం కలిసి కీర్తన పాడుతూ సాంగ్ నెంబర్ 88 88వ కీర్తన మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపమును తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లవి పుట్టించేదైర్యము ప్రభు నీ దూసిలు వాముఖము చెల్లని పుట్టించే ధైర్యము.
కొంచము చూపించు కంటిని. సాక్ష్యమయు నా జీవ
ಕಥನಯಂತಾಯೇಸು ಪ್ರೇಮ ಕುಡರನು ಸಾಕ್ಷ್ಯಮೆಯುಂಡು ಪಾದಮುಚುಕು ಹೋಯಿಂಟಿಗೆ ನಾಸಲ್ಮಿ ಪಾದುಯ ಪ್ರೇಮ ಪ್ರಪಂಚಮು ಮಾಧುರ್ಯ ಪ್ರೇಮ ಪ್ರಪಂಚಮು ಚುಪಿ ಚುಪ ಚುಪಿ ಚುಪ ಚುಪಿ ఉన్న పరాలు లేచలు పెడదాం, ప్రతి ఒక్కరు లేచలు పెట్టండి. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రభువును వేడుకుందాం. తండ్రి దారి తప్పారయ్యా, ఇంటి దారి తప్పారు, మాధుర్య ప్రేమ ప్రపంచం కనుమరుగైపోయింది. ఈ లోకంలో ప్రేమ ఉంటుందనుకున్నాను, లోకంలో ప్రేమ లేదు తండ్రి. ఆ మాధుర్య ప్రేమ ప్రపంచాన్ని చూపించయ్యా, నా కంటికి తిరిగి నన్ను ఇంటికి చేర్చు ప్రభువా. ఈ లోకంలో పాప మమతల చేత నింపబడి పారిపోయాను, నీ నుంచి వెళ్ళిపోయాను. క్షామం కలిగింది, పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను క్షమాపణ కోరుతున్నాను తండ్రి. నేను విడిచి వెళ్లకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు ప్రభువా. అని అందరం కలిసి ఈ చరణం పాడుతూ మనస్ఫూర్తిగా ప్రభు చేత చేరుతాం. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రార్థించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపమును తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము. ప్రభుని దూసిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభువా, ముఖము చెల్లని పరిస్థితిలో ఉన్నాను, క్షమాపణ కోరాను, మళ్ళీ తిరిగి పాపం చేశాను, మళ్ళీ క్షమాపణ కోరాను, మళ్ళీ పాపం చేశాను, ఇప్పుడు ముఖము చెల్లని పరిస్థితిలో ఉన్నానయ్యా. ఏ ముఖం పెట్టుకొని నీ చెంతకు రావాలో తెలియని పరిస్థితిలో ఉన్నా. ఈ లోకంలో ఉన్నవి సుఖం అనుకున్నాను, ఈ సుఖభోగాల్లో స్వర్గం ఉందనుకున్నాను, ఆ జీవితాన్ని నాశనం చేసుకున్నాను, నరకాన్ని చూశాను ప్రభువా. ఈ లోకంలో నరకాన్ని చూశాను తండ్రి, ఇంకా నా వల్ల కాదయ్యా. లోకభోగాల్లో ఇంకెన్నడూ నేను సుఖించాలని ఆశపడట్లేదు. నువ్వు కావాలి ప్రభువా, నువ్వు కావాలయ్యా, నీవే నాకు కావాలి. ధనమే సర్వం మనుచు, సుఖమే స్వర్గం మనుచు, తండ్రిని వీడి యేసయ్యను విడిచిపెట్టాను. ధరణి భోగములే బ్రతుకు ధ్వంసం చేయ,
దేవానిను చేరితి తనమే సర్వం బంచు సుఖమే స్వర్గం బంచు తండ్రిని వీడితి ఈ ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపు. మనస్ఫూర్తిగా అందరం కలిసి తండ్రి దేహి అని నీ వైపు చేతులెత్తుకున్న నాకు దారి చూపించు ప్రభువా చూపు. అందరం కలిసి మార్గము చూపు మోయి నా తండ్రి మనస్ఫూర్తిగా మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కము చూపు మోయి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, ఎంత పాపినైనా ఎంత ఘోర పాపినైనా రమ్మనడానికి రెండు చేతులు చాచి తన హక్కును చేర్చుకోవడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ అందరం కలిసి ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే, వ్యక్తిగతంగా ప్రభుకి ప్రార్థన చేస్తే ఆ తండ్రిలా మన కొరకు పరిగెడుతూ ఏ తెంచి మన పైన పడి మనల్ని హత్తుకొని పరలోకానికి వారసులుగా మార్చడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుదాం, వారిని క్షమించు అని కోరుకుందాం. విరిగి నలిగి నీ చింత చేరానయ్యా, ద్రోహినని నన్ను విడువకు యేసయ్యా, దేహి అని నీ దరిచేరానయ్యా, దోషినని నన్ను మరువకు యేసయ్యా, పాపములో పట్టబడ్డాను దోషిగానే దొరికిపోయాను, నీ క్షమను కోరి నీ చుట్టు చేరానయ్యా, నేరములే నేను చేశాను ద్రోహి నన్ను విడువకు యేసయ్యా, దేహినని నీ దరిచేరానయ్యా, దోషినని నన్ను మరువకు యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధుడా, విరిగి నలిగిన పరిస్థితిలో నిన్ను చేరాము ప్రభువా, దేహి అని నీ వైపు చేతులెత్తి ప్రభువా నీ వైపు చూస్తున్న మా అందరినీ కనికరించుదండి. పాపుల మలుపులమై ఓగులమయ్యా నీ పేరు నీ ఊసైన తండ్రి, నువ్వే నీ కృపలో మమ్మల్ని క్షమించి మును భద్రపరచుతూ మును కాచి కాపాడు మాకు తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటూ నీ మాటల చేత మమ్మను ముట్టమని స్పష్టంగా మా అందరితో మాట్లాడు. యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.
కూర్చోండి. కొన్ని సాక్ష్యాల ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. భూ పేరట మీ అందరికీ షలోమ్. నా పేరు ప్రశాంత్ కుమార్. మాది క్రైస్తవ కుటుంబం. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషించేవారు. నా తల్లిదండ్రులు నాపై ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఒక ప్రయోజకుడిగా చూడాలని కష్టపడి చదివించారు. నేను కంప్యూటర్ సైన్స్ చదివి నా చదువు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నంలో సిటీకి వచ్చాను. సిటీలో నా ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ జాబ్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ఎక్కడైనా వాంటెడ్ బోర్డ్స్ కనపడితే వెళ్ళి ఉద్యోగం కోసం అడిగేవాడిని. అక్కడ కూడా నాకు నిరాశ ఎదురయ్యేది. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా కూడా నాకు ఉద్యోగం దొరకలేదు. కొన్ని రోజులకు నా స్నేహితులు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో సిటీలో ఎక్కడుండాలో తెలియక అదే రూమ్లో ఒంటరిగా ఉండేవాడిని. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో తినడానికి, రూమ్ రెంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నేను పడుతున్న కష్టాలు మా పేరెంట్స్కి తెలిస్తే ఎక్కడ బాధపడతారని వాళ్ళకి చెప్పకుండా అలాగే పస్తులు ఉండేవాడిని. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక నా కనీస అవసరాల కోసం ఒక కారు మెకానిక్ షెడ్లో పనికి కుదిరాను. అక్కడే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడిని. ఒక ప్రక్క మెకానిక్ షెడ్లో పనిచేస్తూ మరొక ప్రక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. ఉద్యోగ ప్రయత్నంలో వారం రోజులు చెప్పకుండా మానేసినందుకు ఆ మెకానిక్ షెడ్ వాళ్ళు నన్ను పనిలోంచి తీశారు. వెళ్ళిన ఉద్యోగ ప్రయత్నము సఫలము కాక ఇక్కడ చేస్తున్న మెకానిక్ పని పోయి నా బతుకు మళ్ళీ మొదలుకొచ్చింది. సిటీ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి నా పేరెంట్స్కి నా మొహం చూపించలేక ఇక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చాలా చేశాను. కానీ ఇందులోని ఎక్కువ కాలం నిలబడలేకపోయాను. అలా నిరాశగా ఉన్న సమయంలో నా గురించి తెలిసిన ఒక వ్యక్తి నన్ను దేవుని సన్నిధికి నడిపించాడు. నా కష్టాలు తొలగించి నాకు మంచి జీవితం ప్రసాదించమని ప్రార్థించుకుని ఇంటికి వెళ్ళాను. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న నన్ను నా స్నేహితుడు ఒక సోలార్ కంపెనీలో పనికి కుదిర్చాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ నేను చేస్తున్న సోలార్ కంపెనీలో ఎంతో కష్టపడి పనిచేసేవాడిని. సంవత్సర కాలం పాటు అక్కడే పనిచేసి ఆ పనిలో టెక్నికల్గా ఎంతో నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న ఆశలను నేను నెరవేర్చలేకపోతున్నానని బాధపడుతూ ఉన్న సమయంలో ఒక స్నేహితుడు, నువ్వే సొంతంగా సోలార్ కంపెనీ ప్రారంభించవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. నా స్నేహితుడి మాటలు విన్నాక నేను సొంతంగా సోలార్ కంపెనీ పెట్టాలని ఆలోచనలో పడ్డాను. అప్పటి నుంచి పనిచేస్తున్న కంపెనీలో మానేసి నేను ప్రారంభించబోయే కొత్త సోలార్ కంపెనీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. కొద్ది రోజుల్లోనే దేవుడు నాపై కృప చూపించి నేను సొంతంగా సోలార్ కంపెనీ పెట్టుకునేలాగా నన్ను ఆశీర్వదించాడు. నాకు ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. అలాగే పరిచయాలు కూడా బాగా పెరిగాయి. ఈ ఆర్డర్స్, ఈ పరిచయాలు చూసుకుని దేవుణ్ణి, దేవుడి మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాను. డబ్బు సంపాదనలో పడి దేవుడికి ప్రార్థించేవాడిని కాదు, ఆదివారం వచ్చిన మందిరానికి కూడా వెళ్ళేవాడిని కాదు. నేను దేవుడి ఆశీర్వాదాలు పొందుకుని కూడా దేవుడిని నిర్లక్ష్యం చేసినందుకు నేను ఎంతో ఇష్టపడి ప్రారంభించిన వ్యాపారంలో పతనం మొదలవటం చూశాను. సరైన ఆర్డర్స్ లేక నేను వర్క్ చేసిన వాళ్ళు నాకు పేమెంట్ ఇవ్వక నేను తెచ్చిన స్టాక్కి నేను వాళ్ళకి డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయేవాడిని. నేను చేస్తున్న పని తప్పని దేవుడు నాకు తెలిసేలాగా నన్ను గద్దించాడు. నేను ఇన్ని రోజులు చేసిన తప్పును తెలుసుకుని దేవుని క్షమాపణ అడిగిదామని మందిరానికి వచ్చాను. ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఏది ప్రారంభిస్తున్నావో, ఏది చేస్తున్నావో దాంట్లో దేవునికి చోటు లేకపోతే నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఫలించనే ఫలించావు. కనీసం ఆ సత్యం ఈరోజు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు లేకుండా వాళ్ళు నిర్మాణాన్ని ప్రారంభించారంట, పూర్తి చేయగలిగారా, విజయం సాధించగలిగారా? లేదండి, సగంలోనే అంత ఆగిపోయింది. అప్పటి వరకు వారు పడిన ప్రయాస వ్యర్థమైపోయింది. ఈరోజు మనలో చాలా మంది అదే జీవితం జీవిస్తున్నారు. సగం వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత చేతిలో చిల్లి గవ్వ ఉండక చేసిన ప్రయత్నాలన్నీ కూడా సగంలోనే ఆగిపోతున్నాయి. ఆ వాక్యం విన్నాక నేను ఎన్ని రోజులు ఏం తప్పు చేశానో దేవుడు నాకు తెలియజేశాడు. లోకానుసారంగా జీవించకుండా క్రమం తప్పకుండా మందిరానికి రావాలని దేవునికి ప్రార్థించాను. అప్పటి నుంచి ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఆత్మీయంగా బలపడుతూ నాకు వచ్చిన సంపాదనలో దేవునికి దశంభాగం తీయడం ప్రారంభించాను. కొంతకాలానికి దేవుడు నేను చేస్తున్న వ్యాపారంలో ఇబ్బందులన్నీ అధిగమించేలా చేశాడు. ఇప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని
బైబిల్ చదువుకోకుండా నేను ఏ పని ప్రారంభించను. నా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిన ఈ దేవుని సువార్తను ఇప్పటి వరకు కలవరి స్వరం ద్వారా 4 సార్లు అందించాను. ఇప్పుడు నన్ను చూసిన నా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తున్నారు. సతీష్ అన్నయ్య గారికి నా నిండు వందనాలు. నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రభుపేట అందరికీ షలోం. నా పేరు కృష్ణ. నేను పుట్టుకతో అందడను. నేను అన్య కుటుంబంలో జన్మించడం వలన ఎక్కువ విగ్రహారాధన చేసేవాడిని. నేను ఎక్కడికైనా వెళ్ళాలని బస్టాండ్కి వెళ్ళేవాడిని. బస్సు ఎక్కడానికి నాకు బస్ నెంబర్ కనిపించదు. అందుకని అందరినీ అడిగేవారిని. ఎవరు చెప్పేవారు కాదు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండేవారు. నా మనసుకి చాలా బాధ అనిపించేది. మా తల్లిదండ్రులు మా బంధువుల ఫంక్షన్కి నన్ను తీసుకెళ్లేవారు. అక్కడ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి నన్ను పట్టించుకునేవారు కాదు. అలాగే కూర్చొని బాధపడేవాడిని. మా నాన్నగారికి తాగడ అలవాటు ఉండేది. విపరీతంగా తాగి తాగి ఆరోగ్యం క్షీణించి చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కష్టపడి మా కుటుంబాన్ని పోషించేది. నేను మాత్రం మా స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళి వాళ్ళు అక్కడ సినిమాలు చూస్తుంటే నేను డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేసేవాడిని. అంతేకాకుండా అప్పుడప్పుడు నా స్నేహితులతో కలిసి మందు కూడా తాగేవాడిని. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా క్వాలిఫై అయ్యేవాడిని కాదు. దగ్గరికి వచ్చి పోవడంతో చాలా నిరాశ చెందేవాడిని. నేను ఎన్నోసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమై ఆరోగ్యం క్షీణించి అనారోగ్యం గుండా వెళ్ళినప్పుడు నా స్నేహితుడు ఒకడు పదే పదే యేసుప్రభు గురించి నాకు చెబుతూ ఉండేవాడు. ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని నాకు అనిపించింది. కలవ టెంపుల్లో జరుగుతున్న దేవునితో ఒక రాత్రి ఆరాధనకి మా ఫ్రెండ్ వచ్చేవాడు. సతీష్ అయ్య గారు చెబుతున్న దేవుని వర్తమానాలు నాకు ఫోన్లో వినిపించేవాడు. అవి వింటున్నప్పుడు నాకు దేవుడి సన్నిధికి రావాలనిపించేది. SBI క్లర్క్ ఎగ్జామ్ రాసి ఒక ఆదివారం నేను మొదటిసారిగా దేవుడి సన్నిధికి వచ్చాను. ఆ రోజు దేవుడు సతీష్ అయ్య గారి ద్వారా నాతో సూటిగా మాట్లాడాడు. భూమి మీద యేసుక్రీస్తును కలుసుకోకపోతే, యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే, ఆయన యొక్క క్షమాపణ భూమి మీద నువ్వు పొందుకోకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో. కన్ను చేసిన పాపిష్టి పనులను బట్టి, వేసిన వేషాలను బట్టి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన నీవో. పరలోకానికి వెళ్ళడానికి బదులుగా చేసిన తప్పులను బట్టి నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు. నరకంలో కాలిపోబోతున్నావు. అక్కడ తగలడిపోబోతున్నావు. కానీ దేవుడు ఇది చూసి తట్టుకోలేకపోయాడని, నువ్వు నేను నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, నువ్వు నేను నరకంలో కాలిపోవడం ఇష్టం లేక, ఆయనే ఈ భూమి మీదకు దిగొచ్చాడండి. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించటానికి, నీ పాపముల నిమిత్తము వెల చెల్లించటానికి, నీవు చేసిన తప్పుల నిమిత్తము తన మీద శిక్ష భరించుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అప్పుడు నేను ఎంతో పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడిగాను. విగ్రహారాధన మాని యేసయ్యని నిజమైన దేవుడిగా అంగీకరించాను. నేను అప్లై చేసిన స్కాలర్షిప్ వచ్చేలా చేయమని, నేను రాసిన బ్యాంక్ ఎగ్జామ్ పాస్ చేయమని దేవుణ్ణి ప్రార్థించాను. ఎంత కష్టమైనప్పటికీ ప్రతి ఆదివారం విశాఖపట్నం నుండి హైదరాబాద్ కలర్ టెంపుల్కి వద్దామని తీర్మానం తీసుకున్నాను. మందిరంలో చూపిస్తున్న సాక్ష్యాలు విని నేను ఎంతో బలపడేవాడిని. ఎంతోమంది పేదవారు ఎన్నో త్యాగాలు చేసి దేవుని సువార్తను అందిస్తున్నారు. అది విని నాకు దేవుని సువార్త అందించాలని ఆశ కలిగినది. ఎంత కష్టమైనప్పటికీ ఈ దేవుడి సువార్త అందించాలని తీర్మానం తీసుకుని నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుండి నేను యూట్యూబ్లో సతీష్ అయ్య గారు చెప్తున్న వాక్యాలు, కలవ టెంపుల్లో చూపిస్తున్న సాక్ష్యాలు విని ఎంతగానో బలపడేవాడిని. నా ప్రార్థనలు ఆలకించి నా విశ్వాసం చూసిన దేవుడు గవర్నమెంట్ చేత రావాల్సిన స్కాలర్షిప్ వచ్చేలా చేసి నా జీవితంలో అద్భుతం చేశాడు. వెంటనే నేను తీసుకున్న తీర్మానం ప్రకారం కలర్ స్వరం ద్వారా దేవుని సువార్తని అందించాను. దేవుడు నాకు మరింతగా మేలు చేసి బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయ్యేలా ఆశీర్వదించాడు. సతీష్ అయ్య గారు బైబిల్ విశిష్టత గురించి చెప్పినప్పుడల్లా బైబిల్ చదవాలని ఆసక్తి నాకు కలిగేది. నాకు చూపు లేదు గనక అందరూ చదువుతున్న పరిశుద్ధ గ్రంథం నేను చదవలేను. నాలాంటి కలలేని వారు సులువుగా చదవడానికి బ్రైలీ లిపిలో బైబిల్ ఉందని తెలుసుకుని నేను చదవడం మొదలుపెట్టాను. నేను ఇప్పుడు బ్రైలీ బైబిల్ చదువుతూ దేవుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా చెడు అలవాట్లు, చెడు స్నేహాలు వదిలేసి దేవునిపై ఆధారపడి నా ఉన్నత చదువులను కొనసాగిస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసిన దైవజనులు సతీష్ అన్న గారికి నా నిండు వందనాలు. పాపంలో జీవిస్తున్న నన్ను పరిశుద్ధపరిచిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక.
నేనున్నాను, నేను అనుకున్నాను ఉన్నతమైన చదువులు చదివి పైకి రావాలని, నేను అనుకున్నాను కుటుంబానికి అండగా ఉండాలని, నేను అనుకున్నాను నా తల్లిదండ్రులను గర్వించేలా జీవించాలని. కానీ కానీ ఇప్పుడు అంతా అయోమయం, గందరగోళం, చదువు నాశనం అయిపోయింది, ప్రేమించిన వాడు మోసం చేశాడు, పతనమైపోయిన నన్ను ఎవరు పైకి లేపుతారు, పాడైపోయిన నన్ను ఎవరు బాగు చేస్తారు, నన్ను బాగు చేసేది ఎవరు, నన్ను ఎవరు బాగు చేయలేరు, చావడమే మేలు. నిరాశతో అక్కడికి వెళ్ళాను, నిరీక్షణ పొందుకున్నాను, బలహీనతలో వెళ్ళి బలాన్ని పొందుకున్నాను, యవ్వనంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు అక్కడ పరిష్కారాన్ని పొందుకున్నాను, సక్సెస్ఫుల్ జీవితానికి సీక్రెట్ తెలుసుకున్నాను, ఇప్పుడు నా తల్లిదండ్రులు గర్వించేలా జీవిస్తున్నాను, సమాజానికి ఉపయోగపడుతున్నాను. ఈ అద్భుతం నా జీవితంలో కూడా జరగాలి, నా జీవితంలో కూడా జరగాలి. అయితే అక్టోబర్ 2 కల్వరి టెంపుల్లో జరిగే మెగా యూత్ ఫెస్ట్కి రావే అదే అద్భుతాన్ని నువ్వు కూడా స్వతంత్రించుకుంటావు. తప్పక వస్తావు కదూ? వస్తానే, తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. తప్పక రండి, మీ స్నేహితులను తీసుకురండి. అక్టోబర్ 2 కల్వరి టెంపుల్లో జరిగే మెగా యూత్ ఫెస్ట్లో పాలు పంచుకోండి, మీ జీవితాలను ధనికరంగా మార్చుకోండి. కల్వరి టెంపుల్ హైదరాబాద్, నంబూరు, కర్నూలులో మెగా యూత్ ఫెస్ట్ జరగబోతుంది. నేడే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయం 8:00. డోంట్ మిస్ ఇట్. రైట్ ఫ్రెండ్స్, అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వీక్షించాం. ఒక కళ్ళు లేనటువంటి సహోదరుడు వైజాగ్ నుండి ప్రతి వారం క్రమం తప్పకుండా మన కల్వరి టెంపుల్కి రావడం ఆశ్చర్యం. ఒక స్నేహితుడు పదే పదే దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే విని అతడు వైజాగ్ నుంచి మన కల్వరి టెంపుల్కి దేవునితో ఒక రాత్రి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి వస్తున్నప్పుడు తనతో పాటు ఈ స్నేహితుని కూడా తీసుకురావడం, వచ్చినటువంటి ఈ సహోదరుడు ఆ రోజు తన జీవితాన్ని ప్రభుకి అంకితం చేయటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా విశాఖపట్నం నుంచి అంధుడైనప్పటికీ కళ్ళు కనిపించకపోయినప్పటికీ క్రమం తప్పకుండా కల్వరి టెంపుల్కి రావడం నిజంగా ఆశ్చర్యం. అంతేకాకుండా తన జీవితాన్ని మార్చినటువంటి దివ్యమైన వాక్యం కొన్ని లక్షల మంది వినాలి అని చెప్పి తాను కల్వరి స్వరం ద్వారా కొన్ని లక్షల మందికి సువార్తను దానం చేయటానికి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చిన స్కాలర్షిప్, బట్టలు కొనుక్కోవడానికో, మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికో, తనకున్న వస్తువులు అవసరాలు తీర్చుకోవడానికో కొనుక్కోవడానికో బదులుగా సువార్తను ప్రకటింప చేయటానికి ఆ సహోదరుడు త్యాగం చేయటం నిజంగా ఆశ్చర్యం. ఆ స్నేహితుడే యేసుక్రీస్తు గురించి తెలియచేసి ఉండకపోతే ఈ సహోదరుడు సత్యాన్ని గ్రహించేవాడు కాదు, లోకరక్షకుణ్ణి అంగీకరించేవాడు కాదు. మీ జీవితంలో, మీ హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని దాచిపెట్టకండి, క్రీస్తును గూర్చినటువంటి వార్తను అట్టిపెట్టకండి, దాన్ని మీ స్నేహితులతో బంధువులతో పంచుకోండి. వారి జీవితాల్లో క్రీస్తు అనుగ్రహించే రక్షణ, అలాగే రక్షణ ఆనందం వారును పొందుకునేలా ఉన్న మీ వంతుగా కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. క్రమంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రండి. ఎంత దూరమైనప్పటికీ, కష్టమైనప్పటికీ ఈ సాక్ష్యాన్ని సవాలుగా తీసుకొని
రెండు కళ్ళు ఉన్న మనము గంట రెండు గంటలు సేపు ప్రయాణం చేయడం కష్టంగా ఉంటే మరి కళ్ళు లేనటువంటి సహోదరుడు 14 గంటలు ప్రయాణం చేయడం సులభం అంటారా? అయినా వస్తున్నాడంటే తాను ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టంతో వస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. మరి మన సంగతి ఏమిటి? ఈ సాక్ష్యం మనల్ని సవాలు చేయాలి, దేవుణ్ణి ప్రేమించే విధంగా చేయాలి. అలాగే సువార్తను వ్యాప్తి చేయడంలో మన వంతు ఏమిటో మనం గ్రహించాలి. మీతో పాటు మరొకరిని తీసుకురండి దేవుని సన్నిధికి. అంతేకాకుండా మీరు క్రమంగా దేవుని సన్నిధికి రండి. అంతేకాకుండా మీ ద్వారా కొన్ని లక్షల మందికి సువార్తను దానం చేసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా రాబోయే 2వ తారీఖున మన కల్వరి టెంపుల్లో మెగా యూత్ ఫెస్ట్ జరుగుతుంది. తప్పక పాలు పంచుకోండి. ఒక అద్భుతమైనటువంటి యాడ్ మనం చూసాం. అనేక మంది తమ జీవితాలను ముగించుకోవాలి, వారు పొందుకున్నటువంటి అవమానాన్ని బట్టి, నిందను బట్టి, లేదా చేదు అనుభవాలను బట్టి చచ్చిపోవాలి అనుకున్న వారు ఎంతోమంది యూత్ ఫెస్ట్కి వచ్చి తమ జీవితాలు దిద్దుకోగలిగారు. మీరు రండి, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. మీ జీవితాల్లో దేవుడు ఎటువంటి మార్పును కోరుతున్నాడో ఆ మార్పును దేవుని వాక్యం ద్వారా పొందుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి తరుణం. దయచేసి వినండి, ఇంతకుముందు మనం ధ్యానించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఈ మెగా యూత్ ఫెస్ట్లో మీతో పంచుకోబోతున్నాను. నేను డాక్టర్ సిఐ బెంజమిన్ గారు కలిసి ఆ తప్పని పరిస్థితుల్లో అబార్షన్ కానీ, ఆత్మహత్య చేసుకోవడం కానీ తప్ప యవనస్తులను చెడగొట్టే సాతాను సాధనాలు ఏమిటి, నరకం నిజంగా ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, ఉద్యోగాల్లో స్త్రీలకు వచ్చే శోధనలను ఎలా జయించాలి, క్రైస్తవులు స్టైల్గా మోడ్రన్గా ఉండొచ్చా, ప్రేమ పెళ్ళి బెటరా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, ఇలా గతంలో 15th జరిగిన మెగా యూత్ ఫెస్ట్లో అనేక మంది వ్యక్తపరిచినటువంటి సందేహాలు, అడిగినటువంటి ప్రశ్నలు రాబోయే 2nd మీ ముందుకు ఈ జవాబులన్నీ తీసుకురాబోతున్నాం. వివాహం చేసుకున్న తరువాత తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి, వివాహం కాబోయే వాళ్ళు, వివాహం చేసుకోబోయే వాళ్ళు, రీసెంట్గా వివాహం చేసుకున్న వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైనటువంటి సత్యాలు, వాస్తవాలు ఆ రోజు మీతో పంచుకోబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. 40 సంవత్సరాలు లోపున వారు చేజూపిస్తారా? అయితే మీరందరూ తప్పనిసరిగా ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఒక దినం దేవుని సందులో గడుపుదాం. పోయిన 15th మీకు తెలుసు కదా, మన కల్వరి టెంపుల్ మెయిన్ హాల్లో స్థలం లేదు, బెత్లెహేమ్ హాల్లో స్థలం లేదు, ఆడిటోరియంలో స్థలం లేదు, నంబూర్లో స్థలం సరిపోలేదు. సుమారు 40 నుంచి 42 వేల మంది 15th దేవుని సంధికి వచ్చి సుమారు 12 గంటల సేపు దేవుని వాక్యాన్ని విన్నారు. అద్భుతం, మహా అద్భుతం. అంతేకాకుండా 60% లంగ్స్ పాడైపోయి సరిగా ఊపిరి కూడా పీల్చుకోవడం కష్టమై ఆస్మాతో బాధపడుతున్న సహోదరుడు జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న సమయంలో దేవుడు అద్భుతంగా అతనితో మాట్లాడి, నువ్వు నాకు కావాలి అని దేవుడు పిలవగా తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసిన పుణ్యానికి ఆ ఆస్మా ఉన్నటువంటి లంగ్స్ సరిగా పనిచేయనటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రపంచంలోనే ఇంతకుముందు ఎన్నడూ ఎవరూ సాధించినటువంటి గొప్ప విజయాన్ని, ఓ గొప్ప అద్భుతాన్ని తాను సృష్టించగలిగాడు. ఏంటో తెలుసా అండి? అతి తక్కువ సమయంలో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు వెళ్ళి క్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యాన్ని అతడు ప్రపంచంలో ప్రతి దేశంలో వెళ్ళి ప్రకటించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకటి కాదు, 2 కాదు 3 కాదు, సుమారు 6 ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఏమిటి? 60% లంగ్స్ పనిచేయని వాడు ప్రపంచ చరిత్రను సృష్టించాడు. అతను మన మధ్యకు రాబోతున్నాడు. చాలా సింపుల్గా ఉంటూనే అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ప్రపంచ నలుమూలలో తిరుగుతున్నాడు. అతను 2nd మన మధ్యకు రాబోతున్నాడు. కాబట్టి డోంట్ మిస్ ఇట్. మీ జీవితంలో నిరుత్సాహము, నిస్పృహలో ఉన్నవారు ఈ సాక్ష్యం ద్వారా ఖచ్చితంగా ప్రోత్సహించబడతారు, ఎంకరేజ్ చేయబడతారు. కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరొకరిని ఫ్రీగా
అక్టోబర్ 2న తీసుకురావచ్చు. అంతేకాకుండా ఒక చక్కని పుస్తకం కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి గిఫ్ట్గా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంత చెప్పాను కానీ ఇంతకీ ఎంతమంది రాము రామంటే మేము రాము అన్నవారు చే చూపిస్తారా? అంత స్పష్టంగా రాము అంటే రాము అని చెప్పని అందరి ముందు మమ్మల్ని బుక్ చేస్తే ఎలా చే చూపిస్తాం? లేదు బ్రదర్, తప్పనిసరిగా మేము వస్తాము అన్నవారు చే చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎంతమందికి భోజనాలు ఏర్పాటు చేయాలో మాకెంతో కొంత ఒక అంచనా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా. వచ్చే సండే వరకు ఎదురు చూడకండి. ఆ రోజు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లైన్లో నిలబడాల్సి ఉంటుంది. బైబిల్లో చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల పేర్లు ఏమిటి? ఆ పేర్లకు అర్థం ఏమిటి? ఆ పర్వతాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ పర్వతాలు నేర్పించే పాఠాలు ఏమిటి? అద్భుతమైనటువంటి అంశాలు ప్రతి ఆదివారం సాయంత్రం 5వ ఆరాధనలో మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన పర్వతం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది పాలిస్తీనా దేశంలోనే లేక ఇస్రాయేలు దేశంలోనే బహు అందమైన పర్వతం. బహు అందమైన పర్వతం. ఆ పర్వతమును గూర్చి పరమగీతాలు 7వ అధ్యాయము 5వ వచనంలో సొలొమోను కూడా ప్రస్తావన చేశాడు. పరమగీతాలు 7వ అధ్యాయము 5వ వచనంలో ఆ పర్వతమును గూర్చి ప్రస్తావన చేశాడు. 7వ అధ్యాయము 5వ వచనము అంటే తాను బహుగా ప్రేమించిన ప్రియురాలు గురించి సొలొమోను కీర్తన రాస్తూ తనను వర్ణిస్తూ వచ్చాడు. అలా వర్ణిస్తూ ఉదాహరణకు 3వ వచనము నీ ఇరు కుచములు జింక పిల్లలయు తామరులో మేయు ఒక కమలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోపురపు రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. ఒక శరీరంలో శిరస్సు ప్రధానమైంది. ఆ శిరస్సును గూర్చి అంటున్నాడు, నీ శిరస్సు కర్మేలు రూపము, పర్వత రూపము. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 10,000లో అతి సుందరుడు, బహుప్రియుడు. తన ప్రియురాలను, తన శిరస్సును సొలొమోను ఎవరితో పోల్చాడో తెలుసా? ఒక పర్వతముతో పోల్చాడు. ఇంతకీ ఆ పర్వతం పేరేమిటి చెప్తారా కాస్త? కర్మేలు పర్వతము. ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్న పర్వతము కర్మేలు పర్వతము. ఈ కర్మేలు పర్వతము ఇస్రాయేలు దేశములో అతి అద్భుతమైన అందమైన పర్వతము. ఈ పర్వతము యొక్క ఏమందాం, పునాదులు సముద్రానికి ఆనుకొనే ఉంటాయి. ఈ పర్వతం యొక్క పునాదులు సముద్రంలో ఉంటాయి. అంటే సముద్రాన్ని ఆనుకొనే ఈ పర్వతం ఉంటుంది. అది మధ్యధరా సముద్రం. నేను నా కుటుంబము కలిసి ఇస్రాయేల్ దేశాన్ని దర్శిస్తున్న సమయంలో ఆ పర్వతపు చివరి భాగానికి వెళ్ళి ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఫొటోస్ ఒకవేళ ఉంటే చూపించగలరా? ఎస్. ఇప్పుడు నేను నిలబడింది ఆ పర్వతం యొక్క చివరి భాగమును నిలబడ్డాను. అది కర్మేలు యొక్క పర్వతము. ఈ ప్రక్కనే మధ్యధరా సముద్రం కనిపిస్తూ ఉంది. అలాగే మరొక ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఈ బాబు ఎవరు? రైట్, అది సుహాస్. అతి చిన్న వయసులో, బహుశా 11 ఇయర్స్ 12 ఇయర్స్ అప్పుడు లేక 10 ఇయర్స్.
ఇప్పుడు మీరు చూస్తున్న భాగము చూసారా, అది కర్మేలు పర్వతం యొక్క చివరి భాగం. దాన్ని ఆనుకునే వెనక బహు చక్కని నీలముగా కనిపించే మధ్యధర సముద్రాన్ని మనం చూస్తున్నాం. ఈ కర్మేలు పర్వతము ఇప్పుడు మనం చూస్తుంది ఏలియా ఎలీషా నివసించినటువంటి గుహలు. కర్మేలు పర్వతము ప్రవక్తల నివాస స్థలము. అద్భుతమైన ప్రవక్త అయినటువంటి ఏలియా అలాగే ఎలీషా ఈ కర్మేలు పర్వతం మీదే నివసించేవారు. ఇప్పుడు ఆ నివాస గుహకు పైన ఓ అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం యొక్క ముఖద్వారం దగ్గర సుహాస్ బాబు నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వీడియో కూడా మనం చూద్దాం. ఈ వీడియో మీరు చూసినప్పుడు ఈ పర్వతము ఎత్తు సుమారు 1700 అడుగులు. ఈ పర్వతం యొక్క వెడల్పు సుమారు 15 మైళ్ళు. ఇది మధ్యధర సముద్రపు తీరమును ఆనుకొని ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్వతం. ఈ పర్వతం పైన రకరకాల పుష్పాలతో కూడినటువంటి మొక్కలు ఎన్నుంటాయో, ఈ పర్వతము నిండా రకరకాల పుష్పాలు, రకరకాల మొక్కలు. ఇంతకీ కర్మేల్ అనే పేరుకు అర్థం తెలుసా? ఉద్యానవనము, ద పార్క్ అంటూ ఉంటారు కదా. మన దగ్గరలో మంచి, మాకు దగ్గరలో మంచి పార్క్ ఉంది, అద్భుతమైన పార్క్ ఉంది అంటారు. చూసారా, కర్మేలు అనేటటువంటి ఈ పర్వతము అర్థం ఏమిటయ్యా అంటే ఉద్యానవనము. ఇప్పుడు మీరు చూస్తున్నారే, అది కర్మేలు పర్వతంలో ఒక భాగము. అద్భుతమైనటువంటి పార్కులు కలిగినటువంటి కర్మేలు పర్వతం, మీరే చూడండి ఆ వీడియో. అది హైఫా అనేటటువంటి పట్టణం. అది ఆ పట్టణము ఇదిగో మీరు చూస్తారు, చూసారు, అది కర్మేలు పర్వతం. ఆ పర్వతము పైకి వెళుతూ ఉంటే ఎంతో అద్భుతమైన గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ పేరు బహాయ్ గార్డెన్స్ అని చెప్పి అంటారు. మీరు చూస్తున్నది ఆ గార్డెనే. ఇప్పుడు రకరకాల పుష్పములు కలిగి, రకరకాల మొక్కలు కలిగి, అద్భుతమైన బహు అందమైనటువంటి ఆ పర్వతము, ఆ కర్మేలు పర్వతం. చూస్తున్నారు, చూసారా, అది గార్డెన్గా మనకు కనిపిస్తుంది కానీ అది పర్వతం పైకి వెళ్ళేటటువంటి మార్గం. అది చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా కర్మేలు పర్వతం పైన ఉన్నటువంటి అద్భుతమైన మొక్కలు, అద్భుతమైన పుష్పాలు. అందుకే ఇస్రాయేల్ దేశంలో బహు అందమైన అద్భుతమైన పర్వతముగా కర్మేలు పర్వతాన్ని పిలుస్తారు. అది ఈరోజు ఆ పర్వతాన్ని జాబేల్ మార్ ఎలియాజ్ అని అంటారు. అంటే పరిశుద్ధుడైన ఏలియా పర్వతము అని ఈరోజు దాన్ని పిలుస్తూ ఉన్నారు. మొదటిగా ఈ పర్వతము బహు అందమైనది అని మనం తెలుసుకున్నాం. రెండవదిగా ఈ పర్వతము మధ్యధర సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి పర్వతంగా మనం చూస్తున్నాం. మూడవదిగా ఈ పర్వతము సుమారు 15 మైళ్ళ విస్తారములో, విస్తీర్ణములో ఉన్న పర్వతంగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా ఈ పర్వతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందాక చెప్పినట్టుగా పచ్చిక గల పర్వతం. ఎటు చూసినా పచ్చికలు, ఎటు చూసినా చక్కని మొక్కలతో కూడినటువంటి పర్వతము. దానిని గురించి యెషయా గ్రంథం 33:9 కూడా మనం చూస్తాము. కర్మేలు యొక్క పచ్చికల గురించి అక్కడ భక్తుడైనటువంటి యెషయా కూడా ప్రస్తావన చేశాడు. ఎందుకంటే కర్మేలు పర్వతము బహు పచ్చిక కలిగిన అద్భుతమైన గార్డెన్తో కూడినటువంటి పర్వతముగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ పర్వతము ప్రవక్తలకు నివాస స్థలము. ఎవరు ఆ ప్రవక్తలు? ఏలియా ప్రవక్త.
ఎలీషా ప్రవక్త. వీళ్ళు ఎక్కడ నివసించారో తెలుసా మీకు? ఈ పర్వతం పైనే నివసించారు. ఇది జీవము లేనటువంటి ఒక పర్వతమే గాని జీవాధిపతిని సేవించేటటువంటి సేవకులకు ఆశ్రయ దుర్గముగా నిలిచింది. వారు నివసించటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆ పర్వతము కనపరిచింది. ప్రియ సహోదరులు, సహోదరులు, జీవము కలిగిన దేవుని సేవకులు నివసించటానికి, ప్రశాంతంగా నివసించటానికి చక్కని వాతావరణాన్ని ఈ కర్మేలు పర్వతము కనపరిచింది. జీవము కలిగిన దేవుడు మనలో నివసించటానికి మనము ఆ దేవునికి చక్కని వాతావరణాన్ని కల్పిస్తే ఎంత బాగుంటుంది. జీవము కలిగిన దేవుడు మనలో నివసించాలి అని ఆశపడుతున్నాడు. ఏలియా, ఎలీషా, అంతేకాకుండా శిష్యులు అనగా ప్రవక్తల శిష్యులు అనేకులు ఈ పర్వత శ్రేణిలో, ఈ పర్వతంలో నివసించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయాలు మీకు త్వరలో చెప్తాను, లేకపోతే ఆ రిఫరెన్సెస్ చూపిస్తాను. జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటటువంటి ప్రవక్తలకు ఇది అనుకూలమైనటువంటి పర్వతము. ఆ పర్వతంలో సుమారు 1000కి పైగా గుహలు ఉన్నట్టుగా కనుగొన్నారు. అలా ఎందుకు 1000 గుహలు ఉన్నాయంటే, అనేక మంది వచ్చి, ఒకవైపేమో సముద్రం, చల్లని గాలి, మరొక వైపేమో చక్కని పచ్చికలు, మంచి గాలి, చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ పర్వతము కల్పించింది. కాబట్టి ఎవరైనా ప్రశాంతంగా నివసించాలి అని అంటే ఈ పర్వతము వారిని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఏలియా లాంటి, ఎలీషా లాంటి గొప్ప దైవజనులు ఈ పర్వతాన్ని నివాస స్థలముగా మార్చుకున్నారు. కారణం ఏమిటంటే అంతటి చక్కని వాతావరణాన్ని ఈ పర్వతము కల్పించింది. అనేక సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఒక కుటుంబాన్ని బహుగా ప్రేమించాడు. కారణం ఏమిటంటే ఆ కుటుంబము యేసుక్రీస్తు ప్రశాంతంగా నివసించటానికి అంత చక్కని వాతావరణాన్ని కల్పించింది. ఆ గ్రామం పేరేమిటంటే బేతనీ గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబము క్రీస్తును ప్రేమించిన కుటుంబము. ఎవరిదో తెలుసా? మార్తా, మరియా, లాజరు అనేటటువంటి ఈ కుటుంబము. యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు వారింట్లో ఉండడానికి, వారింట్లో ప్రశాంతంగా నివసించటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మార్తా, మరియా, లాజరు కల్పించారు. ప్రియ సహోదరులు, సహోదరులు, క్రీస్తు నీలో జీవించాలి, నివసించాలి ఆశిస్తున్నాడు. ఆ క్రీస్తు నీలో నివసించాలి అంటే అందుకు తగినటువంటి వాతావరణాన్ని నీవు కల్పించాలి. దయచేసి గమనించండి, దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. అలా సృష్టించిన దేవుడు చివరిగా మనిషిని సృష్టించాడు. మీకు తెలుసో లేదో, 6 రోజుల్లో దేవుడు సమస్తాన్ని సృష్టించి చిట్ట చివరిగా సృష్టించింది ఎవరినో తెలుసా మీకు? మనిషిని సృష్టించాడు. చివరిగా సృష్టించింది ఎవరినో తెలుసా మీకు? అవ్వను సృష్టించాడు. దయచేసి గమనించండి, మనిషిని సృష్టించినప్పుడు దేవుడు మాట మాత్రము సెలవిచ్చి మనిషిని సృష్టించలేదు. ఆకాశము కలుగుగాక అని పలికినప్పుడు ఆకాశము, భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, అందున్న సమస్తము మొలుచునుగాక అంటే చెట్లన్నీ మొలుచుకుంటూ వచ్చేసినాయి, జంతువులు కలుగునుగాక జంతువులు పుట్టుకొచ్చేసినాయి, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అని అంటే సూర్య చంద్ర నక్షత్రాలు పుట్టుకొచ్చేసినాయి. ఆయన శూన్యములో ఏ ఆధారము లేకుండా అద్భుతమైన సృష్టిని తన మాట మాత్రము సెలవిచ్చి సృష్టించాడు. మహా గొప్ప సృష్టికర్త. కానీ మనిషిని సృష్టించినప్పుడు మాత్రం ఆయన మాట మాత్రం సెలవిచ్చి మనిషిని సృష్టించలేదు. మరి ఏం చేశాడు? తన మహాజ్ఞానాన్ని ఉపయోగించి, తన చేతులను ఉపయోగించి మనిషిని మట్టితో ఒక బొమ్మగా చేసి చక్కగా అందంగా మనిషిని సృష్టించి నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. మనిషిని మాటతో కాదు దేవుడు సృష్టించింది, తన చేతులతో సృష్టించాడు. ఎందుకని? అతడు తన పోలికను సృష్టించబడ్డాడు కాబట్టి. అదే సమయంలో దయచేసి వినండి,
మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఇల్లు కట్టిన తర్వాత డిజైనింగ్ చేస్తారా, డిజైన్ చేసిన తర్వాత ఇల్లు కడతారా? ముందు డిజైన్ అంటారా తర్వాత ఇల్లు అంటారా? ఏం చేస్తారు? సాధారణ ఒక ఇల్లు కట్టాలి అంటే ముందుగా డ్రాయింగ్ కావాలి, ముందు డిజైన్ చేయాలి. ఆ ఇల్లు కొలతలు ఏమిటి? ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ పిల్లల బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ పేరెంట్స్ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ చికెన్ ఉండాలి. చికెన్ కాదు, ఎక్కడిది మీకు నవ్వే కదా, చికెన్ అంటే చాలు ఎక్కడ లేని నవ్వు. ఎక్కడ కిచెన్ ఉండాలి, కిచెన్ అనుపోయి చికెన్ అన్నాను. ఆ కిచెన్లో చికెన్ లేకపోతే ఉండదు పండగ, ప్లేట్లు అన్నీ గాల్లో తేల్తాయి కదా. ఫ్రెండ్స్, ఎక్కడ కిచెన్ ఉండాలి, ఎక్కడ ఫ్రిడ్జ్ ఉండాలి, ఎక్కడ టీవీ ఉండాలి, ఎక్కడ సోఫాలు ఉండాలి అని చెప్పి మీరు ఇల్లు నిర్మించక మునిపే మీరు ఒక మంచి ఆర్కిటెక్ట్కి ఆ ఇంటి డిజైన్ చేయమని ఇస్తారు. మీరు అన్నీ ముందే డిజైన్ చేసి ఉండాలి. టీవీకి చోటు ఉండాలి, ఫ్రిడ్జ్కి చోటు ఉండాలి, సోఫా సెట్కి చోటు ఉండాలి, డైనింగ్ టేబుల్కి చోటు ఉండాలి, బెడ్రూమ్కి చోటు ఉండాలి, ఇలా అన్నిటికీ చోటు ఉండాలని మీరు ముందుగా నిర్ణయించి డిజైన్ చేసి అప్పుడు కట్టడం మొదలు పెడతారు. అయితే వినండి ఫ్రెండ్స్, దేవుడు తన చేత్తో మనిషిని సృష్టిస్తున్నప్పుడు మనిషి శరీరంలో కావలసిన అన్ని భాగాలు దేవుడు మహాజ్ఞానంతో సృష్టించిన తరువాత తన పోలిక చొప్పున తన రూపంలో మనిషిని సృష్టించి దేవుడు అనుకున్నాడట, ఈ మనిషిలో నేను కూడా నివసిస్తే బాగుంటుందిగా, ఈ మనిషిలో నేను కూడా ఉంటే బాగుంటుందిగా. కాబట్టి తాను నివసించటానికి మనిషిని సృష్టించిన దేవుడు ఆ మనిషిలో తాను నివసించటానికి ఒక గది నిర్మించుకున్నాడు. ఆ గది పేరు ఏంటో తెలుసా మీకు? చెప్పగలరా? హృదయము. ఏమిటది హృదయము అనే గది? దేవుడు తాను నివసించటానికి మనిషి హృదయాన్ని సృష్టించాడు. ఈ హృదయము అనేది ఉన్నది నీ బాయ్ ఫ్రెండ్ కోసమో నీ గర్ల్ ఫ్రెండ్స్ కోసమో కాదు బ్రదర్. ఈ హృదయము ఉన్నది ఉదయం ఒక బాయ్ ఫ్రెండు, సాయంత్రం ఒక బాయ్ ఫ్రెండు కాదు. ఆఫీస్లో ఒక గర్ల్ ఫ్రెండు, ఇంటి దగ్గర ఒక గర్ల్ ఫ్రెండు, బస్టాండ్లో ఇంకో గర్ల్ ఫ్రెండు, ఇలా అనేక మందికి నీ హృదయాన్ని పంచిపెట్టడానికి కాదు దేవుడిచ్చింది. ఈ హృదయము దేవుడు ఎందుకు సృష్టించాడయ్యా అంటే తాను నివసించటానికి. కొంతమంది అన్యులు సాధారణంగా వారు గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ గృహంలో ఒక చోట దేవుడి గది అని పెడతారు. మీకు జ్ఞాపకం ఉందా, ఐడియా ఉందా మీకేమన్నా? ఒక చిన్న గది నిర్మిస్తారు, దానికి ఒక పేరు పెడతారు. ఏమిటంటే మా ఇంట్లో దేవుడు కూడా నివసించాలి అని చెప్పి దానికి దేవుడు గది అని పెడతారు. మనం నివసించే ఈ శరీరంలో కూడా దేవుడి గది ఉంది, ఆ గది పేరు హృదయము. ఆ హృదయంలో దేవుడు నివసించాలి అని ఆశించి దాన్ని మనిషి జీవితంలో శరీరంలో ఆయన సృష్టించాడు, అమర్చాడు. కానీ గమనించండి, దేవుడు ఆశించిందేమో మనిషి యొక్క శరీరంలో తాను ఉండాలి అని చెప్పి హృదయము అనే గది నిర్మించుకున్న తరువాత ఆదాము అవ్వ తినవద్దు అని అన్న పండు తిని తమ హృదయంలోనికి సాతాన్ని రానిచ్చారు. పరిశుద్ధంగా ఉండవలసిన ఈ హృదయంలో, పరిశుద్ధుడైన దేవుడు నివసించవలసిన హృదయంలో దేవునికి చోటివ్వకుండా సైతానును హృదయంలోకి రానిచ్చారు. ఎప్పుడైతే సైతానును హృదయంలోనికి రానిచ్చాడో సాతాను దేవుడు కలిసి ఉండలేరు. చీకటి వెలుతురు కలిసి ఉండడం సాధ్యం కాదు. అపవిత్రత పరిశుద్ధత కలిసి ఉండడం సాధ్యం కాదు. పాపము ఎప్పుడైతే హృదయంలో ప్రవేశించిందో పరిశుద్ధుడైన దేవుడు ఆ హృదయంలో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు. మీకు అర్థమవుతుందా? ఆది దంపతుల యొక్క జీవితంలో జరిగిన ఘోరం ఏమిటంటే దేవుడు వారి హృదయంలో నివసించాలి అని చెప్పి హృదయాన్ని సృష్టించి ఆ హృదయంలో ఉండాలి ఆశిస్తే అవిధేయత వల్ల, పాపం వల్ల తమ హృదయంలోనికి పాపాన్ని అలాగే దాంతోపాటు సాతానును రానిచ్చినప్పుడు వారు బలవంతంగా తెలియకుండానే యేసుక్రీస్తును లేక దేవుణ్ణి హృదయంలోంచి బయటకు గెంటేశారు. దేవుడు ఉండవలసిన ఈ హృదయంలో దేవునికి చోటు లేకుండా పోయింది. సైతాన్ వచ్చి కూర్చున్నాడు.
ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నువ్వు సాతానుకు, సాతాను క్రియలకు నీ హృదయంలో చోటిస్తావో, నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు సంతోషం ఉండదు. ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, అయినా నీ జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని ఒక ఎంప్టీనెస్, నీ జీవితంలో ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి ఒక శూన్యత, ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి ఒక లోన్లీనెస్ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కారణం తెలుసా? ఈ హృదయంలో ఉండవలసిన దేవుడు లేడు కాబట్టి నీ జీవితం ఎప్పుడు వెళ్తిగానే ఉంటుంది. మీరు జాగ్రత్తగా డబ్బున్నటువంటి వారి ప్రాంతాలకు వెళ్ళి చూడండి. బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ మీరు వెళ్ళి చూడండి. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు, కానీ వారి ముఖాల్లో, అందరూ కాకపోయినా కొందరు, వారి ముఖాల్లో నిరుత్సాహం ఉంటుంది, నిస్పృహ ఉంటుంది. అయ్యా మీకు, మీరు ధనవంతులు కాదా? నేను చాలా ధనవంతుణ్ణి. మీకు పిల్లలు లేరా? నలుగురు పిల్లలు ఉన్నారు. ఎక్కడున్నారు? ఒకడు ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో న్యూజిలాండ్లో ఉన్నాడు. మరి మీతో పనివాడు ఉన్నాడు, మరి మీతో పని మనిషి ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ ప్రేమించే పిల్లలు లేరు. పెద్ద బంగ్లా ఉంది, ఖరీదైన కార్లు ఉన్నాయి, కానీ వారిలో లోన్లీనెస్, అన్నీ ఉన్నప్పటికీ ఏమీ లేనటువంటి ఒంటరితనం వారిని ఎంతగా వేధిస్తూ ఉందో. ప్రపంచంలో అతి చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించినటువంటి, ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి టెన్నిస్ ప్లేయర్ ఎవరో మీకు తెలుసా అండి? బోరిస్ బెకర్. మీరు ఎప్పుడైనా ఇతని గురించి విన్నారా? బోరిస్ బెకర్ ప్రపంచంలో 16-17 సంవత్సరాల వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించి ప్రపంచ రికార్డును సృష్టించాడు. డబ్బు సంపాదించాడు, పేరు సంపాదించాడు. తనకు కావలసిన అందమైనటువంటి హీరోయిన్స్తో తను ఫ్రెండ్షిప్ చేశాడు. వాళ్ళందరూ తనకు ఫ్రెండ్స్గా ఉండేవారు. ఒకరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఏంటో తెలుసా? ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన, పేరుగాంచిన బోరిస్ బెకర్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అటెంప్టెడ్ టు కమిట్ సూసైడ్. అటెంప్ట్ సూసైడ్, వై? ఎందుకని? ఆత్మహత్య చేసి త్రుటిలో తన ప్రాణం కాపాడుకోగలిగాడు. ఇంతకీ ఆ మీడియా వాళ్ళు వచ్చి బోరిస్ బెకర్ని ఇంటర్వ్యూ చేశారు. కాస్త కోలుకున్న తర్వాత, బోరిస్ బెకర్ నీకు కావలసినంత పేరు ఉంది, అవును. కావలసినంత డబ్బు ఉంది, అవును. అందమైన అమ్మాయిలతో నీకు స్నేహం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అవును. నీకు ఈ లోకంలో ఏవి కావాలో అన్నీ ఉన్నాయి, అవును. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఏమన్నాడో తెలుసా? నాకు అందమైన అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కావలసిన డబ్బు ఉంది, కావలసినంత పేరుంది, కానీ మీకు ఎవ్వరికీ తెలియని సమస్య నన్ను వెంటాడుతూ వేటాడుతూ ఉంది. ఏమిటది? లోపల నా హృదయంలో నెమ్మది లేదు, ఎంప్టీనెస్. నా హృదయంలో ఒక విధమైన ఖాళీ, ఒక విధమైన వెలితి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది. ఐఎమ్ స్ట్రగులింగ్ విత్ ఎంప్టీనెస్. ఖాళీ, నా హృదయం అంతా ఖాళీగా ఉండిపోయింది. ఈ ఖాళీ ఎవరు భర్తీ చేయలేకపోతున్నారు? ఈ అశాంతిని, అసమాధానాన్ని భర్తీ చేయడానికి కొంతమంది ఏమో తాగుతున్నారు, కొంతమంది ఏమో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది ఏమో డ్రగ్స్ వాడుతున్నారు, కొంతమంది ఏమో విచ్చలవిడిగా జీవిస్తున్నారు. కారణం ఏమిటయ్యా అంటే, ఈ ఎంప్టీనెస్ని ఫిల్ చేసుకోవాలని. నీ హృదయంలో ఉన్న వెలితిని ఫిల్ చేసుకోవడానికి నువ్వు తాగినా తిరిగినా డ్రగ్స్ వాడినా ఇంజెక్షన్స్ చేసుకున్నా అమ్మాయిల దగ్గరకు వెళ్ళిన సహోదరి సహోదరుడా, ఈ ఎంప్టీనెస్ మాత్రం ఈ లోకంలో ఏ ఒక్కడు భర్తీ చేయడం సాధ్యము కాదో. ఈ ఎంప్టీనెస్ భర్తీ కావాలంటే అది ఒకే ఒక్కడి వల్ల సాధ్యమవుతుంది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో అడుగు పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యం. ఇది ఆయన నివసించవలసిన స్థలం. ఆయన నివసించవలసిన స్థలంలో ఆయనకు చోటివ్వకుండా నువ్వు పాపము చేతో, పాపిష్టి క్రియల చేతో, యవ్వన ఇచ్ఛల చేతో, తుచ్ఛమైన అల్పకాల పాప భోగాల చేతో
నీ హృదయాన్ని నింపేసుకుందాం, ఫలితంగా సుఖంగా సంతోషంగా ఉందాం అని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఈ లోకంలో ఏది కూడా దేవుడు నివసించవలసిన ఈ హృదయంలో ఆయన నివసించడం ద్వారా నువ్వు పొందుకునే శాంతి సమాధానాన్ని ఈ లోకంలో ఏది నీకు ఇవ్వలేదు. అడుగుతున్నా, నీ హృదయంలో దేవుడు ప్రశాంతంగా ఉండడానికి తగిన వాతావరణాన్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావా? నీ హృదయంలో దేవుడు నివసించడానికి తగినటువంటి వాతావరణం నీ జీవితంలో ఉందా? ఒకవేళ నువ్వు చేసే తుచ్చమైన పనుల వల్ల, నీచమైన పనుల వల్ల, పాపిష్టి క్రియల వల్ల ఆఖరికి దేవుడే నీ హృదయంలోంచి బయటికి వెళ్ళిపోయాడా? ఒకవేళ దేవుడు నీ హృదయంలోంచి బయటికి వెళ్ళిపోయినట్లయితే నీ హృదయాన్ని నీ జీవితాన్ని సాతాను పరిపాలన చేస్తాడు. నిన్ను నడిపించవలసిన నాయకుడైనటువంటి దేవుడికి నీ జీవితంలో చోటు లేకపోతే ఇంక అంతకంటే అభద్రతా భావం ఏముంటుంది? అంతకంటే ప్రమాదకరమైన ప్రయాణం ఏముంటుంది? ఒకసారి ఆలోచించండి. ఆ మధ్యకాలం న్యూస్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, మీకు తెలుసో లేదో. ఫ్లైట్ నడిపిస్తున్నటువంటి విమానం నడిపిస్తున్నటువంటి పైలట్ నడిపిస్తూ నిద్రపోయాడట. అప్పుడు మీరు అనొచ్చు, భలేవాళ్ళు బ్రదర్, పక్కవాడు నిద్రపోతుంటే రెండో వాడు ఉంటాడుగా, వాడేమో చక్కగా ట్యాబ్ తీసుకుని ట్యాబ్లో గేమ్లు ఆడుకుంటున్నాడట, లేదా వాడు కంప్యూటర్ ట్యాబ్ తీసుకుని ఏదో చూసుకుంటూ ఉన్నాడట. ఏం జరిగిందో తెలుసా? సుమారు 17,000 అడుగులు కిందకి ఫ్లైట్ వచ్చేసింది. అలా ఎప్పుడైతే ప్రమాదకరమైనటువంటి స్థాయికి ఫ్లైట్ దిగిపోతా ఉందో, ఆ కింద నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి, ఏమైంది మీకో, విమానం దిగిపోతుంది, కుప్పకూలిపోబోతుంది అని వార్నింగ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇటు చూసుకున్న ట్యాప్ చూసి పక్కన పెట్టి నిద్రపోయేవాడు లేచాడట. నేనేమంటున్నానంటే, విమానాన్ని నడిపించేటటువంటి పైలట్ కాసేపు కునుకు తీసినా లేదా మరొక పనిలో ఉన్నా విమానం కుప్పకూలిపోతుందే. మరి నిన్ను నన్ను నడిపించవలసిన దేవునికి 20, 30, 40 సంవత్సరాలుగా నీ జీవితంలో చోటు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, ఎక్కడ ల్యాండ్ కాబోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. బైబుల్ సెలవిస్తూ ఉంది, ప్రభు అని యేసుక్రీస్తు నీ హృదయము అనేటటువంటి తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. అయ్యా, నేను నీ హృదయంలోకి వస్తాను, తలుపు తెరువు, నీ హృదయంలో అడుగు పెడతాను, తలుపు తీ, నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను, నీకున్న అశాంతిని, అసమాధానాన్ని, పాపం పట్ల ఉన్నటువంటి మక్కువను తొలగించి నిన్ను పరిశుద్ధునిగా తీర్చి మార్చి ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను చేస్తాను, నన్ను నీలోనికి రానివ్వు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యేసు నీ హృదయము అనే తలుపు బయట నిలబడి తడుతూనే ఉన్నాడు. ఒకవేళ ఆయన స్వరము విని ఆయన నీలో నివసించడానికి నీవు నీ తలుపు తెరిచినట్లయితే, నీ హృదయపు తలుపు తెరిచినట్లయితే, నా ప్రభువు నీ హృదయంలో వచ్చి నివసిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, పరలోకానికి చేరుస్తాడు, అలా చేర్చాలని ఆశపడుతున్నాడు. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్న పర్వతం పేరు కర్మేలు పర్వతము. జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటటువంటి సేవకులు ప్రశాంతంగా నివసించటానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే పర్వతము. ఆ పర్వతము పైన ఏలియా నివసించేవాడు, ఆ పర్వతము పైన ఎలీషా నివసించేవారు. ఉదాహరణకి 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము 4:25 ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడైనటువంటి ఎలీషా ఎక్కడున్నాడట చెప్తారా? కాస్త కర్మేలు పర్వతము పైన. 2వ అధ్యాయము 25వ వచనం కూడా, అతడు అచ్చట నుండి పోయి
కర్మేలు పర్వతమునకు వచ్చి, కర్మేలు పర్వతమునకు వచ్చి అనగా ఎలీషా కర్మేలు పర్వతము దగ్గర నివసిస్తూ ఉండేవాడు. ప్రవక్తలు ప్రశాంతంగా నివసించటానికి అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఈ కర్మేలు పర్వతము కల్పించేది. యేసుక్రీస్తు తమ ఇంటికి వచ్చి ప్రశాంతంగా నివసించటానికి బేతనీ అనే గ్రామంలో మార్తా మరియా అనేటటువంటి వారి ఇల్లు చక్కని వాతావరణాన్ని యేసయ్యకు కల్పించారు. కాబట్టే ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా యేసుక్రీస్తు ఖచ్చితంగా మార్తా మరియా వారు నివసిస్తున్న ఆ ఇంటికి వెళ్ళేవాడు, బస చేసేవాడు. యేసు నివసించటానికి, యేసు ఉండడానికి ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు చక్కని వాతావరణాన్ని అక్కడ కల్పించారు. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, నీ శరీరము దేవుని యొక్క నివాసము, ఈ నివాసమైన నీ శరీరములో దేవుడు నివసించడానికి చక్కని వాతావరణాన్ని కల్పిస్తున్నారా? మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నట్లయితే మన ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటాం, చెత్తా చెదారం ఏమీ లేకుండా శుభ్రం చేసేస్తాం, ఏదైనా స్మెల్ సరిగా లేకపోతే వెంటనే సెంట్ కొడతాం, స్ప్రే కొడతాం, పెర్ఫ్యూమ్ కొడతాం, డియోడరెంట్ కొడతాం, లేదా రూమ్ ఫ్రెషనర్ కొడతాం. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కనీసం దుర్వాసన వల్ల కూడా ఇబ్బంది పడకూడదు, ఎక్కడా వారికి మురికి కనిపించకూడదు, ఎక్కడా వారికి దుమ్ము కనిపించకూడదు, ఎక్కడా వాళ్ళకి బ్యాడ్ స్మెల్ రాకూడదు. వాళ్ళు ఎవరు? ఎవరో బంధువులు లేక స్నేహితులు. వాళ్ళు వచ్చినప్పుడు నీ ఇల్లు ఎలా ఉండాలని ఆశపడుతున్నావు? చక్కగా ఉండాలని ఆశపడుతున్నావు, అందంగా ఉండాలని ఆశపడుతున్నావు, శుభ్రంగా ఉండాలని ఆశపడుతున్నావు. ఎవరో ఒక బంధువు వస్తేనే, ఎవరో ఒక స్నేహితుడు వస్తేనే నీ ఇంటిని అంత చక్కగా పెట్టుకుంటున్నావే. మరి ప్రపంచాన్నే సృష్టించిన దేవుడే నీ ఇల్లు అయినటువంటి నీ శరీరంలో ఆయన గది అయినటువంటి హృదయంలో ఆయన నివసించడానికి వస్తే మరి మన హృదయాన్ని ఇంకెంత చక్కగా పెట్టుకోవాలి, ఇంకెంత నీట్గా పెట్టుకోవాలి, ఇంకెంత పరిశుద్ధంగా పెట్టుకోవాలి, ఇంకెంత పవిత్రంగా పెట్టుకోవాలి. ఈరోజు నా ప్రశ్న, దేవుడు నీలో నివసించలేకపోవడానికి కారణము నీ పాపమేగా? దేవుడు నీలో నివసించలేకపోవడానికి కారణము నీ హృదయంలో ఉన్నటువంటి కామమేగా? బూతు బ్రతుకేగా? బూతు సినిమాలేగా? కామ వికార చేష్టలేగా? కామముతో నిండిపోయినటువంటి కోరికలేగా? మోసపూరితమైన మనుషుల్ని మాయ చేసేటటువంటి జీవిత విధానమేగా నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు ఏ విధంగా ప్రశాంతంగా జీవించగలడు? దేవుడు ఏ విధంగా నీ హృదయము అనేటటువంటి గదిలోకి వచ్చి నివసించగలడు? ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, ఆనాడు కర్మేలు పర్వతము ప్రవక్తలు ప్రశాంతంగా నివసించడానికి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది. ఈరోజు నీవు జీవము కలిగిన పర్వతమే, దేవుణ్ణి సేవిస్తున్నటువంటి సేవకులకు ప్రశాంతంగా నివసించడానికి నివాసాన్ని కల్పించినట్లయితే జీవిస్తున్న నీవు జీవము కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో నివసింప చేయడానికి తగినటువంటి వాతావరణం నువ్వు కల్పిస్తున్నావా? భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, యెహోవా నా హృదయములో నాలో శుద్ధ హృదయము కలుగ చేయము. 51వ కీర్తన. తాను తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు, పరాయి వాని యొక్క భార్యను కూడి దేవుని దృష్టిలో నీచమైన పని చేశాడు. ఆ పాపం కాస్త బయటపడినప్పుడు ఏడుస్తూ ఈ కీర్తన రాశాడు. 51వ కీర్తన ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు మనం చూద్దాం, రండి. అంటున్నాడు మొదటి వచనము పైన మీరు చక్కగా చదివినట్లయితే అర్థమవుతుంది ఏ సమయంలో ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడో. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త వచ్చి
దావీదు చేసిన పాపమంతా బయట పెట్టేశాడు. దావీదు యొక్క పాపాన్ని బట్టబయలు చేసేసాడు. నువ్వే ఆ పాపిష్టి వాడివి అని చెప్పి నాతాను లెక్క తేల్చేశాడు. అప్పుడు దావీదు మోకాల మీద పడి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎలా పశ్చాత్తాపడ్డాడో తాను కీర్తన ద్వారా రాసుకున్నాడు. ఆ కీర్తన ఇదే. ఏమంటున్నాడో చూద్దాం రండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుమో, నీ వాత్సల్య మాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుమో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమో, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాను. 6వ వచనము, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుమో. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుమో. దేవా, నీవు నా హృదయంలో నివసించాలి అంటే నాలో కామ వికార చేష్టలు ఉండడానికి వీల్లేదు. లస్ట్ఫుల్ థాట్స్ కానీ, లస్ట్ఫుల్ థింకింగ్ కానీ, లుకింగ్ కానీ నాలో ఉండడానికి వీల్లేదు. దేవా, హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయి. మీరు ఎప్పుడైనా మంచును చూసారా? ఎంత తెల్లగా ఉంటుందో. ఆయా సందర్భాల్లో, ఆయా సీజన్స్లో హిమాలయ పర్వతాలు మంచుతో నింపబడినప్పుడు ఆ ఫొటోస్ చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత ప్యూర్గా ఉంటుందో. దావీదు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నా హృదయాన్ని హిమము కంటే తెల్లగా చేయయ్యా. ఎక్కడ మలినం కూడా లేకుండా, ఎక్కడ పాపిష్టి మరక లేకుండా నా హృదయాన్ని హిమము కంటే తెల్లగా కడుగో. నీ సన్నిధిలో నుండి 11 నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణ ఆనందము నాకు మరలా కలిగించుము. ప్రభువా, నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా కడుగు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? తెలిసి తెలిసి తప్పు చేసి దేవుడు నివసించవలసినటువంటి హృదయంలో ఆయన ప్రశాంతంగా నివసించకుండా మీరు చేసిన పాపమును బట్టి ఆయన నీ హృదయంలో నుంచి బయటకు గెంటేశారా? అయితే ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన చేయాలి. దావీదు చేసిన ప్రార్థన, అయ్యా నా హృదయాన్ని శుద్ధి చేయి, హిస్సోపుతో కడుగో, హిమము కంటే తెల్లగా, ఏ మరక లేకుండా, ఏ డాగు లేకుండా, ఏ మచ్చ లేకుండా, ఏ మలినము లేకుండా, ఏ నలుసు లేకుండా నన్ను కడుగో అని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. కర్మేలు పర్వతము జీవము కలిగిన దేవుని యొక్క సేవకులు ప్రశాంతంగా నివసించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినటువంటి పర్వతము కనుక అక్కడ అనేక మంది వచ్చి, ప్రవక్తలు వచ్చి ఆ గుహలలో ఎంతో ప్రశాంతంగా నివాసము చేసేవారు. జీవము లేనటువంటి ఒక పర్వతము, జీవాధిపతిని సేవించేటటువంటి సేవకులకు విశ్రాంతికి నిలయముగా మారింది, నివాస స్థావరముగా మారింది. ఆ పర్వతమే అంతగా అంత చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మరి జీవము కలిగిన దేవుడు జీవించటానికి, నివసించటానికి మన హృదయాన్ని మనం ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇంకెంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇంతకీ నా ప్రశ్న, ఈరోజు నీ హృదయంలో యేసు ఉన్నాడా? ఈరోజు నీ హృదయంలోనికి యేసయ్యను రానిచ్చావా? ఈరోజు నీ హృదయంలో యేసు అడుగుపెట్టి స్థిర నివాసం చేస్తున్నాడా? లేకపోతే ఎప్పుడో ఆ యేసయ్య నీ హృదయంలో ఉండలేక, ఆ హృదయంలో ఉన్న పాపిష్టి పనులు చూడలేక
పాపిష్టి కోరికలు చూడలేక, పాపిష్టి క్రియలు చూడలేక ఎప్పుడో యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరు, ఈరోజు నా హృదయంలో యేసు ఉన్నాడు, సుస్థిరమైన నివాసం నా యేసు నా హృదయంలో కలిగి ఉన్నాడు, నా హృదయంలో యేసయ్యకు తప్ప మరి దేనికి చోటు లేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఒకనొక సమయంలో నెపోలియన్ అనేటటువంటి చక్రవర్తి దగ్గర పనిచేస్తున్నటువంటి లేక యుద్ధంలో సైనికునిగా ఉన్నటువంటి ఒక సైనికునికి యుద్ధంలో శత్రు యొక్క తూట తుపాకీ గుండె వచ్చి అతని శరీరంలో జ్వరబడిపోయింది. ఆ తుపాకీ తూటాకు అతడు కుప్పగూలిపోయాడు. పరుగు పరుగున అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆపరేషన్ చేస్తున్నారు. ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ గుండెను ఆ తుపాకీ గుండును బయట తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ఆ సైనికుడిని చూసి అంటున్నాడు, ఏమని తెలుసా అయ్యా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకు డాక్టర్? ఆ తుపాకీ తూట నీ గుండెకు ఒక అరంగులు దాకా వచ్చి అక్కడ ఆగిపోయింది కాబట్టి నువ్వు బతికిపోయావు. నీ గుండెకు బహు దగ్గరగా ఆ తుపాకీ తూట వచ్చేసింది. ఒక అరంగులో ముందుకెళ్తే నీ ప్రాణం పోయేది. అప్పుడు ఆ సైనికుడు అన్నమాట ఏంటో తెలుసా, డాక్టర్ గారు నా గుండెకు అరంగులం దగ్గర దాకా మీరు వెళ్ళారా? వెళ్ళా, అక్కడే తుపాకీ తోట ఉంది. అయితే ఒక పని చేస్తారా, ఏదో చెప్పు, ఇంకొక అరంగులం ముందుకెళ్ళండి, ఆ గుండెల్లో నా చక్రవర్తి అయిన నెపోలియన్ కనిపిస్తాడు, వెళ్ళి చూడండి అక్కడ. మీరెందుకు చప్పట్లు కొట్టారు? ఒక్క రంగులో ముందుకు వెళ్ళండి, నా గుండెను తెరవండి, అక్కడ నా చక్రవర్తి నెపోలియన్ కనిపిస్తాడు. నెపోలియన్ ఆ సైనికుని ప్రాణంగా ప్రేమించాడా? నెపోలియన్ ఆ సైనికుని కోసం ఏమైనా ప్రాణం ఇచ్చాడా? నెపోలియన్ ఆ సైనికుని కోసం తాను ఏమైనా త్యాగాలు చేశాడా? ఏమీ లేదే. కేవలం చక్రవర్తి అయిన పుణ్యానికి ఆ సైనికుడు అంటున్నాడు, నా గుండెను తెరవండి, అక్కడ నెపోలియన్ కనిపిస్తాడు. నిన్ను దేవుడు ప్రాణంగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం ఈ భూమి మీదకు వచ్చేంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నీకు రావాల్సిన శిక్ష నువ్వు భరించలేవని నీ స్థానములో నిలిచేంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నువ్వు ఆ అవమానాలు ఆ దెబ్బలు ఆ కొరడ దెబ్బలు తట్టుకోలేవని నీ స్థానంలో నిలిచేంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడయ్యా అంటే నీవు చేసిన పాపం వల్ల నీకు మరణశిక్ష రావలసి ఉంది, ఆ మరణాన్ని నువ్వు భరించలేవని చెప్పి నీ స్థానంలో మరణించేంతగా ప్రేమించాడు. సిలువ మీద శపితమైన మరణాన్ని సహించేంతగా భరించేంతగా ప్రేమించాడు. అంతగా నిన్ను ప్రేమించి నీ స్థానంలో మరణించేంతగా ప్రేమించిన దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు కలిగి ఉండకపోవడం ఎంత విచారమో ఒకసారి ఆలోచించండి. ఆ సైనికుడు అంటున్నాడు, నా హృదయాన్ని కొంచెం తెరవండి, అక్కడ నెపోలియన్ కనిపిస్తాడు. క్రైస్తవులమైన మనము ఎంతమంది చెప్పగలం, నా హృదయాన్ని తెరవండి, నలుగురు బాయ్ ఫ్రెండ్స్ కనిపిస్తారు, వాస్తవం కదా? నా హృదయం తెరవండి, ఉద్యోగం చేసే చోట పక్కావిడ ఉంది, ఆ పక్కావిడి కాస్త నా గుండెల్లో ఉంటుంది కాదా? హృదయం తెరవండి, కామ వికార చేష్టలు కనిపిస్తాయి కాదా? ఈరోజు నీ హృదయాన్ని తెరిస్తే ఏం కనిపిస్తుంది? కుల్లో. ఈరోజు నీ హృదయాన్ని తెరిస్తే ఏం కనిపిస్తుంది? మోసం. ఈరోజు నీ హృదయాన్ని తెరిస్తే ఏం కనిపిస్తుంది? డబ్బు కోసం ఏ గబ్బు పనైనా చేసేటటువంటి తత్వం. అవునా అండి? అయితే నీ హృదయంలో దేవుడు నివసించే అవకాశము లేనే లేదు. కర్మేలు పర్వతము ప్రవక్తలు ప్రశాంతంగా తన దగ్గర నివసించడానికి చక్కని వాతావరణాన్ని కల్పించిన పర్వతము, ఈరోజు మరి నీ సంగతి ఏమిటి? జీవము కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో నివసింప చేయడానికి తగినటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నావా? తగినటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నావా? లేకపోతే ఖచ్చితంగా ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ హృదయము నువ్వు నివసించాల్సినటువంటి స్థలము, ప్రశాంతంగా నువ్వు నివసించాల్సిన స్థలము,
కానీ నువ్వు ఉండాల్సిన స్థలములో ఈరోజు చాలా చెత్త చెదారం ఉంది. ఈ లోకానికి సంబంధించిన పరమ పాపిష్టిదంతా కూడా నా హృదయంలోనే ఉంది. నిన్నెప్పుడో నా హృదయంలోంచి బయటికి గెంటేశాను, నన్ను క్షమించు నాయన. నువ్వు లేకుండా నేను ప్రయాణం చేస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు లేకుండా నేను జీవిస్తున్నాను. కాబట్టే ఎన్నో తంటాలు కష్టాలు కొంతెచ్చుకుంటున్నాను. నా హృదయంలోకి మరలా రా. ఆయన నీ హృదయంలోనికి రావాలి అంటే నువ్వు చేయాల్సిందని తెలుసా? మొట్టమొదటిగా ఈ క్షణము వరకు నువ్వు చేస్తూ వస్తూ ఉన్న ప్రతి తప్పును ప్రతి పాపమును ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని నా హృదయమును హిమము కంటే నీ రక్తముతో తెల్లగా కడుగుము నాయనా అని ప్రార్థన చేస్తే ప్రభువు ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. పద్దెనిమిదో వచనము, యెషయా మొదటి అధ్యాయము 18వ వచనము, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండే మన వివాదము తీర్చుకుందుం. రండే, ఎంతకాలం మీరు నాకు శత్రువులుగా ఉంటారు? ఎంతకాలం మీరు నాకు దూరస్తులుగా ఉంటారు? ఎంతకాలం మీరు నాకు ఇష్టం లేని పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటారు? రండే, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్న మీరు ఫలితంగా మీరు చేస్తున్నటువంటి పనికి మాలిన క్రియల వల్ల కలిగి ఉన్న శత్రుత్వాన్ని పటాపంచలు చేద్దాం. ఎలా? దేవుడు అంటున్నాడు, రండే మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించెదరు. రండి, దేవుడు పిలుస్తున్నాడండి రాత్రి, రా, అకౌంట్లన్నీ సెటిల్ చేసేస్తా, నీకు నాకు మధ్య ఉన్న ప్రతి పాపాన్ని కొట్టిపడేస్తా, నువ్వు చేసిన పాపిష్టి పనుల వల్ల పూసుకున్నటువంటి పాపము మరకలన్నీ కూడా నా రక్తములో కడిగి పడేస్తా, హిమము కంటే తెల్లగా నీ హృదయాన్ని మార్చేస్తా, రా. ఈ రాత్రి మన మధ్య ఎవరైనా ఉన్నారా? హిమము కంటే నా హృదయం తెల్లగా ఉండాలి, నిత్యము నా దేవుడు నా జీవితంలో నివసించే విధంగా ఉండాలి, ఎప్పుడు నా హృదయాన్ని నేను తట్టినా నేనున్నాను అన్న ప్రభువు చెప్పగలగాలి. ఒక సహోదరి దగ్గరకు తమ్ముడు వచ్చి అన్నాడు, అక్క నువ్వు యవ్వనప్రాయంలో రక్షించబడ్డావు కదా. అవునరా, నేను కూడా యవ్వనప్రాయంలో రక్షించబడ్డాను అక్క, కానీ మాటి మాటికి సైతానుగాడు వచ్చి నా తలుపు తడతా ఉన్నాడు, నా హృదయపు తలుపు తట్టి అస్తమాను శోధిస్తూ ఉన్నాడక్క. మరి నేను సైతాన్ని జయించాలంటే వాడు తలుపు తట్టినప్పుడు నేను ఏం చేయాలక్క అని అంటే, తనకంటే ముందుగా రక్షించబడినటువంటి ఆ సహోదరి ఒక చక్కని సమాధానం చెప్పింది. ఏంటో తెలుసా? ఒకవేళ సైతాన్ వచ్చి నా హృదయపు తలుపు తట్టినట్లయితే నేనేం చేస్తానో తెలుసా? నా ఏసయ్యకు చెప్తా, ఏసయ్యా, నా హృదయంలో ఉన్న ఏసయ్యకు చెప్తా, ఏసయ్యా ఎవడో వచ్చి తలుపు తడుతున్నాడు, వెళ్ళి తెరువు ప్రభువా అని చెప్పి నా ఏసయ్యకు చెప్తా. నా హృదయంలో ఉన్న ఏసయ్య వెళ్ళి నా హృదయపు తలుపు తెరిస్తే అటువైపున్న సైతాను ఒక్కసారిగా నా హృదయంలో ఉన్న ప్రపంచ చక్రవర్తిని చూసి పరుగో పరుగో. మనమేం చేస్తాము తెలుసా? ఆ సాతాను గాడు వచ్చి తలుపు తడుతూ ఉంటే గబగబా వెళ్ళి, ఇంత ఆలస్యంగా వచ్చావే, పొద్దున్నే సినిమాకి వెళ్దాం అనుకున్నా, ఫస్ట్ షోకే వెళ్దాం అనుకున్నా, మార్నింగ్ షోకే వెళ్దాం అనుకున్నా, ఇంత ఆలస్యంగా వచ్చావే. నీ హృదయంలో యేసు ఉన్నట్లయితే సైతాను ఆటలు సాగనే సాగవండి. ఆ సిస్టర్ అంటుంది, సైతాను వచ్చి తలుపు తట్టినట్లయితే నా ఏసయ్యకు చెప్తా, ఏసయ్యా సాతాను గాడు వచ్చి నా తలుపు తడుతున్నాడు, వెళ్ళి సమాధానం చెప్పు.
మరొక చక్కని సమాధానం మరొక సిస్టర్ చెప్పింది. నేను తెలుసా, ఎప్పుడైనా సైతాన్ వచ్చి శోధిస్తున్నప్పుడు మనమందరం ఎవరో తెలుసా మీకు, మనమందరం ఎవరో తెలుసా అండి మీకు, దేవుని యొక్క ఆస్తి. ఎవరో మనం దేవుని యొక్క ఆస్తి. మనందరినీ కూడా యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి కొనేసుకున్నాడు. ఇప్పుడు మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు చెప్పండి? దేవుని సొత్తు. వి ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. ఆ చెల్లి అంటుంది, సైతాన్ వచ్చి నన్ను శోధించాలని, నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే రెండు చేతులు ఆకాశం వైపుకు ఎత్తి, మై గాడ్ యువర్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ డేంజర్ అని ప్రార్థన చేస్తాట. ఏం ప్రార్థన చేస్తాట? యువర్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ డేంజర్. ప్రభువా, నీ ఆస్తి ప్రమాదంలో పడింది. ఆస్తి అంటే ఎవరు? మనమేగా. ప్రభువా, నీ ఆస్తి అనగా నేను ప్రమాదంలో పడ్డా అని నా దేవునికి ప్రార్థన చేస్తా. వెంటనే నా దేవుడు వచ్చి, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా. వెంటనే నా దేవుడు వచ్చి సైతాన్ యొక్క శోధనలో నుంచి, ప్రమాదం నుంచి తప్పిస్తాడు. దేవుడు నీలో ఉంటే, దేవుని మాటలు మీలో ఉంటే. ఓ చక్కని మాట యేసయ్య చెప్పాడు 15వ అధ్యాయము యోహాను సువార్త. అది నేను చదివి ముగించేస్తాను, ఎందుకంటే ఇప్పటికే సమయం అయిపోయింది. 15వ అధ్యాయము ఏడో వచనము, యోహాను సువార్త 15:7, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తాను. మీరు నా యందు ఉండండి, నా మాటలు మీ యందు ఉంచుకోండి, మీకేం కావాలో కోరుకోండి. 11వ వచనము, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. మీరు పరిపూర్ణులు కావాలి. 8వ వచనము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించాలి. దరిద్రులుగా జీవించడానికి వీల్లేదు, దౌర్భాగ్యులుగా మిగిలిపోవడానికి వీల్లేదు, పాపానికి బానిసలుగా ఉండిపోవడానికి వీల్లేదు. మీరు బహుగా ఫలించాలి. అలా ఫలించాలి అంటే మీ యందు నేను, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీరు ఏది కోరుకున్నా నేను దాన్ని మీకు చేస్తాను, మిమ్మల్ని ఫలింపజేస్తాను, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నా ప్రశ్న, మన యందు దేవుడు ఉన్నాడా? మనలో దేవుడు ఉన్నాడా? ఆయనలో మనం ఉన్నామా? లేకపోతే క్రీస్తును నీలోకి రాకుండా, నీ హృదయంలో అడుగు పెట్టకుండా, ఏ పాపమైతే ఇంకా నువ్వు ఉండనిస్తున్నావో, ఏ పాపమైతే నీ జీవితంలో శరీరంలో జరగనిస్తున్నావో, అదే నిన్ను నాశనం చేయబోతుంది, దేవుణ్ణి నీకు దూరంగా ఉంచేస్తుంది, నిన్ను నరకానికి ఆ పాపము చేర్చేస్తుంది. ఆ రోజు రాకుండా ఈరోజు క్రీస్తును నీ హృదయంలోనికి రాణిస్తావా? నీ జీవితానికి నావికునిగా క్రీస్తును ఎంచుకుంటావా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. కర్మేలు పర్వతము, బహు అందమైన పర్వతము, ప్రవక్తలు నివసించటానికి అనుకూలమైన పర్వతము, ప్రశాంతమైన వాతావరణాన్ని తనను ఆశ్రయించిన వారికి కల్పించే పర్వతము. మరి నీ సంగతి ఏమిటి? నీ హృదయము అనేటటువంటి నివాసములో దేవుడు ప్రశాంతంగా నివసించగలుగుతున్నాడా? ఒకవేళ అలా కాని పక్షంలో ఈరోజు క్షమాపణ కోరతావా? ప్రభువా, నా హృదయంలో పాపముంది గనుక, నా హృదయంలో అల్పకాల పాప భోగాలు ఉన్నాయి గనుక, నా హృదయంలో పనికి మాలిన స్నేహాలు ఉన్నాయి గనుక, నా హృదయంలో నువ్వు కాకుండా నా బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో పాపిష్టి మనుషులు నా హృదయంలో ఉన్నారు గనుక, తండ్రి నిన్ను నేను బయటకు గెంటేశా, నన్ను క్షమించు నాయనా,
ఇంతకాలం నువ్వు లేకుండానే నేను జీవించా, నన్ను మన్నించయ్యా, నా పాపమే నిన్ను దూరం చేసింది, కనికరించు నాయన. బోరిస్ బెకర్ లాంటి వాడే ఫ్రెండ్స్, అన్నీ ఉన్నప్పటికీ హృదయంలో దేవుడు లేకపోయేసరికి పిచ్చి పట్టిన వాడిగా ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దేవుడు లేకుండా ఎంతకాలం జీవిస్తావు? దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఏమి సాధిస్తావు? ఏమి ఉద్ధరిస్తావు? ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావా, ప్రభువా నువ్వు లేని జీవితం వ్యర్థమో, నువ్వు లేని జీవితము మృతమో, నీవు లేని హృదయము శూన్యమో, నాకు తెలుసు నేనెంత పాపిష్టి వాడినో పాపిష్టి దాన్నో, క్షమించయ్యా. హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని మార్చయ్యా. ప్రతి పాపపు డాగు నుండి, ప్రతి పాపపు మరక నుండి నన్ను కడుగుము నాయన, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుము ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు మనస్ఫూర్తిగా నిన్ను పిలుస్తున్నాడు, రా, నీకు నాకు మధ్య ఉన్న వివాదాన్ని తేల్చేస్తా, రా, నీకు నాకు మధ్య ఉన్న అగాధాన్ని కొట్టివేస్తా, రా, నన్ను నీకు దూరం చేసిన, నిన్ను నాకు దూరం చేసిన పాపిష్టి క్రియలను కడిగేస్తా, నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చేస్తా, ప్రతి మంచి పదార్థము నువ్వు అనుభవించులాగున చేస్తా, రా. దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ప్రభువుకి అంకితం చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, జీవము లేని ఒక పర్వతము, జీవాధిపతివైన నిన్ను సేవిస్తున్న జీవము కలిగిన సేవకులకు నివాస గృహముగా, నివాస స్థావరముగా మారిందే జీవాధిపతివైన నిన్ను. జీవిస్తున్న మేము, మా హృదయము అనేటటువంటి నీవు నివసించే గృహములో నిన్ను నివసించకుండా చేస్తూ వచ్చాం, క్షమించు నాయన. మా హృదయంలో ఉన్న పాపాలు, చేస్తూ వస్తున్న అపవిత్రమైన కార్యాలు నిన్ను మా నుంచి దూరం చేసినాయి, మాకు వేరు చేసినాయి. నువ్వు లేని జీవితం వ్యర్థమని, మృతమని, శూన్యమని స్పష్టంగా మేము గ్రహించి ఈరోజు మనపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తముతో మా హృదయాన్ని, మా జీవితాన్ని కడగండి, మమ్మను పరిశుద్ధపరచండి, మా హృదయాలను శుద్ధీకరణ చేయండి. హిమము కంటే తెల్లగా మా హృదయాలను ప్రభువా పవిత్రపరచండి. వెనక్కి తిరిగి చూడకుండా, పాపపు మలినముతో నింపబడకుండా, పాపానికి చోటివ్వకుండా నువ్వు ఆశించినట్టుగా పవిత్రముగా నిన్ను నిత్యము మా హృదయంలో కలిగి మేము జీవించులాగున సహాయం చేయమని. ఈ లోకంలో మా హృదయంలో నీవు నివసించకపోతే నీ లోకములో నీతో మేము నివసించే ఛాన్స్ లేదో, ఈరోజు మా హృదయంలో నువ్వు ఉన్నట్లయితే ఏ రోజైనా ఈ లోకయాత్ర ముగించిన పరలోకానికి తిన్నగా వచ్చేస్తాం, అట్టి నిరీక్షణ మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడి రాత్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాడు అన్నవారు దేవుని మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా? మరొక 5 లేక 7 నిమిషాలు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడు.